నమస్తే, వెల్కమ్ టు 99 న్యూస్. నేను నవీన్. ముందుగా హెడ్లైన్స్. 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదే. అసెంబ్లీలో మహిళా సాధికారత చర్చలో చంద్రబాబు. స్వార్థం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయన్న కేవీపీ. కేసీఆర్ తుగ్లక్ పాలనకు ప్రజలు అడ్డుకట్ట వేస్తారు. మెదక్ జిల్లా సిపిఐ పోరుబాటులో చాడా వెంకటరెడ్డి. ముగింపు దశకు చేరుకున్న జీఈ సదస్సు చివరి రోజుల్లో పాల్గొనున్న పలువురు కేంద్ర మంత్రులు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 453, నిఫ్టీ 135 లాస్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, రాత్రికి పెను తుఫాన్గా మారే అవకాశం.